ఆంధ్రప్రదేశ్ని ఇక జీవితంలో తేరుకోలేని స్థాయిలో అప్పుల్లో ముంచేశాడు. అభివృద్ధి అన్నదే లేదు అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నేను వస్తే సంపద సృష్టించి సంక్షేమం అభివృద్ధి రెండు చేస్తాను. 5 సంవత్సరాలు ఉన్నావు కదా, ఏం సంపద సృష్టించు? నీకన్నా అప్పులు తక్కువే ఇక్కడ కంపారిటివ్గా తీసుకుంటే. పేదరికం 12% నుంచి 6%కి వచ్చింది ఏ ప్రభుత్వంలో? తక్కువ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో కదా. ఈరోజు ఏ దాంట్లో చూసుకున్నా కూడా ఇండెక్స్ రేట్ పెరిగింది ఈ ప్రభుత్వంలోనే కదా, ఎక్సెప్ట్ క్రైమ్ రేట్. ఈరోజు అన్నీ మంచి జరుగుతుంటే నువ్వు వచ్చి ఏం చేస్తావు? 74 మైండ్ బ్లాక్ అయింది, ఇంకా చేసే ఆలోచన లేదు, మతి మార్పు వచ్చేసింది, గజనే అయిపోయి ఉన్నావు. నువ్వేం చేసేది? ఇంకా స్టేట్ నీడ్స్ వైఎస్ జగన్ వన్స్ మోర్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక లైన్లో పోతుంది. నెక్స్ట్ 5 ఇయర్స్ ఇంకా పైకి పోతుంది, ఇంకా మంచి స్థాయికి వెళ్తుంది. సార్ మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేని, విభజన సమస్యలు సాధించలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఎంపీలుగా గెలిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది? 5 సంవత్సరాలు మాకన్నా ముందు ఆయనలే ఉన్నారు ఎంపీలుగా. ప్రత్యేక హోదా అప్పటికే వాళ్ళ గవర్నమెంట్లో నడిచారు. 2014లో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీతో కలిసిపోయారు. ఇవన్నీ ఇవ్వట్లేదు, ప్యాకేజీకి సరిదేసుకుంది వాళ్ళే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సరే, అది ఏ ఎంత పరిస్థితులు ఉంది? ప్యాకేజీ ఇవ్వాల్సిందే, హోదా ఇవ్వాల్సింది సెంటర్ కదా. ఇవ్వలేని సెంటర్తో ఈరోజు మీరెందుకు ఎన్నికలకు వెళ్తున్నారు కలిసి? ఇది అది సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది కదా. మేము ఇవ్వలేము అని చెప్తున్న సెంటర్తో నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావు? దానికి అసలు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. అవి ఏం చెప్పడు, బురద మాత్రం జగన్మోహన్ గారి మీద వేస్తారు. పొత్తు లేదు, కలుపుకలదు, కొట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తారు. వీళ్ళు మాత్రం వాళ్ళ సంఖ్యకి కూర్చుంటాడు, వాళ్ళు మాత్రం అడగడా. ప్రజలందరూ అంత పిచ్చోళ్ళేం కాదు, చాలా ప్రజలు చూస్తున్నారు. అంతా కూడా ఎప్పుడు చెప్పాల్సిన టైంలో బుద్ధప్పుడు చెప్తారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా పొత్తులు పెట్టుకుంటే, దేశంలో అన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పొత్తు పెట్టుకోవాలనిపించదు? ఎందుకు పెట్టుకోవాలి? పొత్తు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రజలు నమ్మాడు, దేవుడిని నమ్మాడు, తన కార్యకర్తలు నాయకులు ఉన్నారని ఒక భరోసా ఉంది. ధైర్యంగా ముందుకెళ్తామని అంటున్నాడు. పొత్తు ఎందుకు పెట్టుకోవాలి? ఏం అవసరం ఉంది పొత్తు అని? బలహీనంగా ఉన్నాను అని ఆలోచన చేసేవాడు ఎంతో కొంత పొత్తు పెట్టుకుంటాడు. నేను బలంగా ఉన్నా తాను దాని మీద నమ్మకం, తాను తాను చేసిన మంచి మీద నమ్మకం, తాను తాను పార్టీ మీద నమ్మకం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మీద నమ్మకం, ఇవన్నీ నమ్మకున్నవాడు పొత్తు ఎందుకు పెట్టుకోవాలి? ఎక్కడో దగ్గర చిన్న బలహీనం ఉన్నాడు, తాని మీద తాను నమ్మకం లేనివాడు పోయి పొత్తుల కోసం వెంపర్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారికి 5 లేదు, ఆ గుండె ధైర్యంలో మనోధైర్యంగా అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా పొత్తు లేదు, అవసరం లేదు. ఆయన పొత్తు ప్రజలతోనే, ఆ ప్రజలే ఆయన ముఖ్యమంత్రిని మళ్ళీ చేస్తారు. సో ఇన్ని పార్టీలు కలిసిన తర్వాత కూడా వైనాట్ 175 ఎక్కడ తగ్గేది లేదని అంటున్నారండి? అదే చెప్పాను కదా, ఆయనకున్న నమ్మకం, ఆయన ప్రజలు, ఆయన చేసిన మంచి, నేను మంచి చేశాను నాకు ఓటేయమని అడిగే ఒక ఏకైక ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే ధైర్యం, అదే నమ్మకం, అదే ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఆ ధీమాతోనే ముందుకు వెళ్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుండి మీరు నడుస్తూ ఉన్నారు, ఈ రోజుకి అలాగే నిటారుగా నిలబడి సింగిల్గానే ఫైట్ చేస్తున్నారు, చూసినప్పుడు ఏమనిపిస్తుంది? గర్వంగా ఉంటుంది, ఇట్లా నాయకుడి దగ్గర నేను ఉన్నాను. కాలర్ ఎత్తుకొని మనం ఏడైనా, అరే మా బాస్ జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన కింద మేము ఉన్నాం అని గర్వంగా ఎక్కడ పోయినా సరే కొట్లాడచ్చు అన్న ఒక ధైర్యం మాకుంటుంది. ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో సాధారణంగా చాలామంది లీడర్స్ చెప్తూ ఉంటారు కదా, ఏదో ఒక హామీ ఇచ్చేసి జనాన్ని అట్రాక్ట్ చేసే హామీ ఇవ్వచ్చు కదా అని సలహాలు ఇస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా మళ్ళీ చెప్తున్నారు, నేను అమలు చేయడం సాధ్యం కానీ చెప్పడం అవసరమే ఉంది. ప్రజలకి నేనేమి చేయగలుగుతాను అదే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, అదే చేస్తాడు, రేపైనా అదే నమ్మకంతోనే వెళ్తాడు. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని రేపు మళ్ళీ ముఖం చూపించాల్సిన అవసరం, అబద్ధాలు చెప్పి ముఖం చాటేసే టైప్ కాదు. తాను చెప్పాను, అది చేస్తాడు, అదే జగన్మోహన్ రెడ్డి.